స్వీట్ ఇంట్లో అడిగినా అడిగినా 100 రూపాయలు ఇచ్చిండ్రు. మా బాబు కూడా 100 రూపాయలు ఇచ్చిండు. చిన్ని పైసలు తెచ్చినవా తెచ్చిన, కాగిత పైసలు తెచ్చినవా తెచ్చిన, సిరి పైసలు తెచ్చినవా తెచ్చిన. అరే వీళ్ళు పైసలు అనుకుంటేమో మాట్లాడుతుర్రా, పోయి అడిగేద్దాం పా. చిట్టి పైసలు అనుకుంటే మాట్లాడారు కదా, నా బుద్ధి దానికిట, నీకేమైతుంది చెప్తామైతే గుంజుకొని తింటున్నానా బాబు? నాకేమైనా ఇచ్చినప్పుడు గుంజుకొని తిన్నప్పుడు వాళ్ళకి చెప్పినా? మేమందరం December 31st కి దావ చేసుకుంటున్నాం, అందుకనే పైసలు జమ చేసుకుంటున్నాం. మనిషికి ఎంత తెచ్చుకుంటారు? మనిషికి 100 తెచ్చుకుంటున్నాం. ఏమేమి తెచ్చుకుంటున్నారు? ఏదైనా కూల్ డ్రింక్ తెచ్చుకుంటాం, తినేది తెచ్చుకుంటాం. మీరు కూల్ డ్రింక్ తెచ్చుకొని తినేది తెచ్చుకుంటే పైసలు మొత్తం మిగులుతాయి కదా? పైసలు మిగిలితే అందరం మంచుకుంటాం. సివిల్ పంచుకుంటారంటరా పైసలు? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటిది? మనం అందరం కలిసి చేసుకుందాం. ఏమది, నేను నీ దర్శనం చేసుకుని నా దర్శనం తీసుకుంటా. మీరు మా అంటే కూల్ డ్రింక్ తెచ్చుకుని తాగుతారు కదా, కూల్ డ్రింక్లకి ఏమైనా తెచ్చుకొని తింటాం. మాతో నీ దావత్ చేసుకుంటే పొలం కాడికి చికెన్ వండుకొని తింటాం. చికెన్ వండుకొని తింటారా? చికెన్ వండుకుంటాం, ఆడుకుంటాం, ధూమ్ దా అని చెప్తాం. ఇంకేం చేస్తారు? అంత అయిపోయినాక ఇంటిగా చిడి చెడు ధూమ్ దామే ఉడుతాం. అయ్యా మీరు బాక్స్ పెట్టుకుని ఎగుతారా? గంట అనుకున్నారా? రాత్రి ఇంటికి వచ్చినాక కేక్ తొంగొద్దాం. అయ్యా మీరు కేక్ కూడా కాదు చెప్తున్నా, మరి మీలకే ఇస్తాం అనుకుంటున్నా మేము. మేము సుతం మీతో దావత్ చేసుకుంటాం. మీరు మనల్లాగ మాగానయ్యాం అసలు మరిగా అన్న. మేము పోయి సామాన్ పట్టుకొస్తాం, అందరు ఎన్నో ఉండదు. పైసలు జమేసిర్రా? ఏం అత్తు జమేనే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఫస్ట్ నేను చికెన్ సెంటర్ దగ్గర పోయి చికెన్ తీసుకొస్తారా? నేను షాప్లకు పోయి గ్లాసులు ఇస్తారాకులు పట్టుకొస్తా. అరే అరవింద్ నువ్వేం తెస్తావు? కూర సామాన్లు తెస్తారా? థమ్స్అప్లు స్ప్రైట్లు అద్దా. ఏ ఇప్పుడు అద్దరే, చికెన్ మళ్ళీ ఉండేవారు కాదు, కూలిపోతుంది. తర్వాత తెచ్చుకుందాం. లడ్డు నువ్వైతే చెప్పను, చికెన్ రేపో. సరే రా పోతుందిరా. అరే మరి నేను పోతున్నా, మీరు కొంచెం సామాన్ పట్టుకొని తొందరరా. అదే సరే. రాళ్ళు పెడతాం పొయ్యికి, మీరు ఉల్లిగడ్డలు కోయరు, కొత్తిమీర కొట్ట తెంపూరి. అరే లడ్డుగా కట్టెలు తెప్పపోయి. ఏడున్నాయిరా? ఏ ఆడ ఎత్తుపో దొరుకుతాయి పో. మీరేం చేస్తారుండి? మీరు కూడా ఎత్తుకోరి గిట్టిగా. ఎటువంటి కట్టెలు తెమ్మంటారా? మీరక్క దొడ్డుకున్న కట్టెలు లేపోరా నడు. నేను కొత్తిమీర వస్తాం, మీరు మెంతికుడు తెంపుర్రి, మీరు పుదీనా తెంపుర్రి, నువ్వు ఉల్లిగడ్డలు వేయి. అరే మంచి ఏర్రా కట్టెలను గాలిని తెచ్చు, గీడ ఏర్ తెచ్చి. మరి వంట వాళ్ళు చేస్తారా? మీరు ఆడుకుంటే పోయాడా? మీరు ఉన్నారు కదా, మీరు వంట చేయరి. మేము చెప్తా, మీరేం చెప్తారా? మరి ఆడుకుంటామని చెప్పినాగా.
మాకు వంటోడు రాదు, మీరే చేయరు. ఈ వంటరాని పన్న ఏముందిరా, వంట వచ్చినోడు కష్టపడి వంట చేస్తుండ్రా, వంట రానోడు మంచిగా ఆడుకుంటుండు. నువ్వు కష్టపడి తింటావు అని కష్టపడి పండితావా? మేము పోతున్నాం ఆడుకునేది అనుకు, వంట అయినాక ఎప్పుడు ఖచ్చితంగా. సరే పోరా పొట్టోడాని. అలా మెలిగడ్డ ఎక్కువ ఎక్కువ ఘాటైతుంది, నాకు మా తెలుస్తుంది. అరే గంతగానం కారం వేయకరా, కొంచెం తక్కువ కారం తీరా. పెట్టురా మజా పెట్టురు, ఎవరు చెప్పలే వాళ్ళు మజా పెట్టుకోర్రా. చక్క పెట్టురు. ఉప్పు ఇంకొంచెం వేయరా. అరే ఉప్పు ఎక్కువ వేయద్దురా, ఈ సమయతుంది. అరే అంతే అయిపోయింది, కలుపుదాం పాటు. కరెక్ట్ అయింది. చాలు కబడ్డీ 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 కబడ్డీ. ఓ అన్న చెప్పండి, కలుపు మారిపోతే మంచిగా కలిపన్నా. నేను మంచిగా కలుపుతున్నా కిట్టు చికెన్. అయితే అరే అవి గోలొద్దారా. పోయిరా అరే లడ్డుగా, కూర ఉడికేసరికి ఇంకా పావు గంటే పడుతుంది, మనం కూడా పోయి వాళ్ళతో ఆడుకుందాంపా. మరి ఏం చేద్దాం, ఆడుకుందాంపా. నాకు ఇష్టం కావచ్చు నా కవర్లో తీసు, నాకు ఇష్టం కావచ్చు నా కవర్లో తీసు, నాకు ఇష్టం కావచ్చు నా కావాలి తీసు, నాకు ఇష్టం కావచ్చు నా కావాలి తీసు. కిట్టిగా ఆనే ముందుగానే చెప్తున్నా, ముక్కలు పెద్ద పెద్దవి రావాలి నాకు. కేసుడు మర్చిపోయాను రా, సారీరా. కిట్టిగా నేను ఇప్పుడు చెప్తున్నా, పెద్ద పెద్ద బొక్కలు నాకేయి, అలా ఎక్కిపిస్తే నాకే అయ్యరా. రే మర్చిపోకు. సరే ఇంకా పెద్ద అయ్యరా, చిన్న కొట్టినాం రా. లెగ్ పీస్ అయ్యరా, ఉట్టి ముక్కలు వేసినావు. ఆవురా ఎందుకు అట్లా ఆపడుతున్నావు, ఎత్తున్నది ఆగు. నువ్వు తినకుంటే ఏం కాదు, మనిషికి పావుకిలు అంత కూర మిగులుతుంది. కావాలంటే నువ్వు తినకు, నన్ను ఎందుకు కట్టినావు? నేను పైసలు కట్టిన ఉట్టి అని తింటలేను. నేను పైసలు కట్టకుండా ఉత్తి అని తింటలేను. 10 రూపాయలు కట్టి 50 రూపాయల కూర తింటావు. అరే తినురా ముందుగా, అలా లొల్లుల తర్వాత పెట్టుకోరి. కిట్టుగా ఒక చేత్తో తాంసం దాక్కుంటే ఒక చేత్తో లెగ్ పీస్ తినుకుంటా, సూపర్ ఉందిరా ఇది. అవునరా లడ్డు, చికెన్ మస్తుందిరా. డిసెంబర్ 31కి థమ్స్అప్ దాయినట్టు చికెన్ తినాలని కళ వచ్చిందిరా, అది ఇవాళ నిజమైందిరా. పంది లెక్క అంటే కళలు రాకుంటే ఏమొస్తాయి? అదే లడ్డుగా, ఒకవేళ ఇది కూడా కళ అయితే ఏం చేస్తావురా? ఒకసారి గిచ్చి చూడరా, అబ్బా సుర్రమన్నదిగా. ఏ కళ కాదు, ఏయ్.
చికెన్ అయిపోయిందిరా, కొంచెం చికెన్ అయిరా. ఊరికి ముందుగా నిద అయిపోయిందారా? లడ్డు మెల్లగా తిను, మాది కూడా నువ్వే తింటావా? షాడి అయితే అప్పుడు ఉండదు మరి. అది లడ్డుగా పొక్క వాళ్ళుగా తిన్నట్టు కాదురా, బోలు కూడా తోమాలే. వాళ్ళందరూ ఎర్ర నేను తోమితే వాళ్ళు కూడా తోమతారు. అందుకంటే నువ్వే కొంటున్నావు, నువ్వే తోమాలి. మీరు ఏమన్నా వేసుకోరు, నేనైతే బోలు తోమా. తిన్నడు అయిపోయినాక ఏం చేద్దాం? తిన్నాక అందరం ఆడుకుందాం. కేక్ ఎప్పుడు కట్ చేస్తారు? ఇంటికి పోయినా ఇంకా కట్ చేద్దాం. మరి బాక్సులు పెట్టి డ్యాన్స్ చేయరా? ఇవన్నీ వేసి డ్యాన్స్ చేయమా? అరే ఆవరా, ఇంకా టైం కాలేదు, ఇంక 20 సెకండ్లు ఉన్నాయి. లెక్క పడదాం. 20 19 18